ఈరోజు కార్యక్రమానికి మీకు స్వాగతం. నెమ్మదిగా రెండు చేతుల్ని కిందకి, ఛాతిని పైకి, రెండు చేతుల్ని ఇలా నడుము పైన ఉంచండి. నెమ్మదిగా శ్వాసను పీల్చుకోండి. ఛాతిని పైకి లేపండి, ఆపిపెట్టండి. నెమ్మదిగా శ్వాసను వదిలేయండి. మళ్ళీ నెమ్మదిగా శ్వాసను పీల్చుకోండి, ఛాతిని పైకి లేపండి, శ్వాసను వదిలేయండి. మళ్ళీ ఒకసారి శ్వాసను పీల్చుకుంటూ పీల్చుకోండి. మీ యొక్క ఛాతిని పైకి లేపండి, ఆపిపెట్టండి, శ్వాసను వదిలేయండి. ఇప్పుడు మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మీ యొక్క ఊపిరితిత్తుల నిండా శ్వాసని పీల్చుకోగలిగారు. అందుకే దీన్ని బాక్స్ బ్రీదింగ్ అని అంటాం. అంటే ఊపిరితిత్తుల యొక్క పూర్తి పరిమాణాన్ని ఉపయోగించుకొని, పూర్తి వాల్యూమ్ను ఉపయోగించుకొని లంగ్స్ నిండా కనుక శ్వాసని పీల్చుకుంటే దాన్ని డయాఫ్రమెటిక్ బ్రీదింగ్ అని అంటాం. రోజంతా మనకు వచ్చేటువంటి సమస్యలు ఏంటంటే థొరాసిక్ బ్రీదింగ్ వల్ల సమస్యలు. అంటే థొరాసిక్ బ్రీదింగ్ అంటే ఏంటి అంటే, సో మనం 20 శ్వాసలు 30 శ్వాసలను ఒక నిమిషానికి మనం ఆరోగ్యంగా ఉండాలంటే 6 శ్వాసలు పీల్చుకోవాలి. సో నిజంగా ఆ 6 శ్వాసలు పీల్చుకుంటే నువ్వు 100 సంవత్సరాలు బతుకుతావు. 12 శ్వాసలు పీల్చుకుంటే 70 80 సంవత్సరాలు బతుకుతాం. అదే 20 శ్వాసలు పీల్చుకుంటే 60 సంవత్సరాలు బతుకుతాం. అదే 40 సంవత్సరాలు పీల్చుకున్నాం అనుకోండి, 50 సంవత్సరాలే బతుకుతాం. ఎందుకని, 40 శ్వాసలు తీసుకున్నప్పుడు, 40 శ్వాసలు పీల్చుకున్నప్పుడు ఆ ప్రతి శ్వాసకి మనం ఏంటంటే మనం పీల్చుకునేటువంటి పరిమాణం ఏదైతే ఉంటుందో, మన లంగ్స్ యొక్క పరిమాణం ఎంత ఉంటుందో 6 లీటర్లు ఉంటుంది. ఆ 6 లీటర్లు మీరు 40 శ్వాసలు పీల్చుకున్నారనుకోండి, ఆ 6 లీటర్లలో పీల్చుకున్న ప్రతిసారి 150 ml డెడ్ స్పేస్ ఉంటుంది. కేవలం 350 ml మాత్రమే అబ్జర్వ్ అవుతుంది. 350 ml మాత్రమే అబ్జర్వ్ అవుతుంది. అటువంటప్పుడు మీరు ఎప్పుడైతే 40 శ్వాసలు పీల్చుకుంటారో, అప్పుడు మీ 40 శ్వాసలు పీల్చుకుంటున్నారంటే ఏంటంటే, మీరు పీల్చుకునేటువంటి శ్వాస ఒక శ్వాసకి 150 ml తీసుకుంటున్నట్టు లెక్క. కేవలం ఎక్సర్సైజ్లో మాత్రమే ఎక్కువగా పీల్చుకోగలం, కానీ రోజంతా మనం వ్యాయామం చేయట్లేదు కదా. మామూలుగా మన యొక్క నార్మల్ రొటీన్లో మనం కనుక 40 శ్వాసలు పీల్చుకున్నట్లయితే ఏమవుతుందో నేను చెబుతున్నాను. 40 శ్వాసలు పీల్చుకున్నట్లయితే మీరు శ్వాస, ఆ 40 శ్వాసలు ఒక శ్వాసకి 6 లీటర్లు డివైడెడ్ బై 40, ఏమవుతుంది, ఒక శ్వాసకి 150 ml మాత్రమే మీరు శ్వాస పీల్చుకుంటున్నారు. 150 ml శ్వాస మాత్రమే పీల్చుకోగలుగుతారు. 150 ml శ్వాస పీల్చుకున్నప్పుడు మీ లంగ్స్లో అబ్జార్బ్ అయ్యేదైతే ఉంటుందో, అబ్జార్బ్ కావాలంటే 150 ml అనేది డెడ్ స్పేస్, అంటే ఖాళీ ప్రదేశంలోకే ఆ 150 ml వెళ్ళడానికి సరిపోతుంది. మిగతా వాల్యూమ్లోకి వెళ్ళడానికి గాలి లేదు, ప్రాణవాయువు లేదు. అంటే ఏమైంది, లంగ్స్కి ఆక్సిజన్ అందలేదు. అంటే మీరు ఎప్పుడైతే నిమిషానికి 40 శ్వాసలు ఎప్పుడైతే పీల్చుకుంటారో, మీ యొక్క ఆక్సిజన్ సప్లై అనేది లంగ్స్కి 0. అదే మీరు 6 శ్వాసలు పీల్చుకున్నారనుకోండి, అంటే అర్థం ఏమిటి, 6 లీటర్లు బై 6 శ్వాసలు అంటే ఒక శ్వాసకి 1000 ml మీరు పీల్చుకుంటున్నారు. 1000 ml మీరు 150 ml తీసేసినట్టయితే 850 ml, ఒక శ్వాసకి 850 ml పీల్చుకుంటున్నారని అంటే ఊపిరితిత్తుల నిండా ప్రాణవాయువు అనేది సో మీ రక్తంలోకి చేరుతున్నట్టు లెక్క. అప్పుడు మీరు ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క. అందుకే యోగా అనేది దేనికయ్యానంటే, మనం ఏ వ్యాయామం చేసినా శ్వాసని పెంచడానికి కాదు, శ్వాసని తగ్గించడానికి. ఎప్పుడు ఐడిల్ స్టేట్లో మనం వ్యాయామం చేసేప్పుడు శ్వాస ఎందుకు పెరుగుతుంది అనంటే, మనం వ్యాయామం చేయనప్పుడు మన యొక్క శ్వాస అనేది చాలా తక్కువ రేట్లో ఉండాలి. నువ్వు సమతుల్యతతో ఉన్నప్పుడు నీ యొక్క బ్రీదింగ్ అనేది డీప్ బ్రీదింగ్ అని అంటాం, దాన్నే డయాఫ్రమెటిక్ బ్రీదింగ్ అని అంటాం, దాన్ని దీర్ఘమైనటువంటి శ్వాస అని అంటాం.
సో ఇప్పుడు మీరు పీల్చుకున్నటువంటి శ్వాస ఏదైతే ఉందో, బాక్స్ బ్రీదింగ్ అని అయితే అన్నామో, ఇలా పీల్చుకొని ఇలా ఛాతీ పైకి వెళ్ళినప్పుడు అలా నింపి శ్వాస వదిలేసినప్పుడు చూడండి, మీరు ఇలా తీసుకోండి. ఒక నిమిషానికి మీరు ఎన్ని శ్వాసలు పీల్చుకుంటారు చెప్పండి. మీ గుండె నిండా, మీ యొక్క లంగ్స్ నిండా, ఊపిరితిత్తుల నిండా మీకు తెలుస్తోంది శ్వాస నేను పూర్తిగా పీల్చుకున్నాను. కేవలం 4-5 శ్వాసలు మాత్రమే పీల్చుకోలేరు. అంటే ఏంటి అంటే, మీ బ్లడ్ నిండా అంటే మీ శరీరంలో ఉండేటువంటి ప్రతి కణజాలానికి కావాల్సినటువంటి ప్రాణవాయువు అందుతున్నట్లు లెక్క. అందుకే మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, రోజంతా కూడాను ఒక నిమిషానికి ఎన్ని శ్వాసలు మీరు తీసుకుంటున్నారు, అది మీ ప్రాణవాయువు అందుతుందా లేదా అనేది చాలా ముఖ్యం. ముఖ్యంగా కాలుష్యం పెరిగిపోతున్నటువంటి ఈ రోజుల్లో మనం జాత వహించాల్సింది ఏంటయ్యా అంటే, మన ప్రాణాన్ని ఇచ్చేటువంటి ప్రాణవాయువు పట్ల. సో మనం ఎప్పుడు కూడా గమనించాం ఆ శ్వాసని. అందుకే మనం ఆ శ్వాసని గమనించడం అనేది చాలా ముఖ్యం. అందుకే మీకు ఏ విధంగా టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్ అని అంటాం. సో ఈ విధంగా బాక్స్ బ్రీదింగ్లో మీ ఊపిరితిత్తుల యొక్క పూర్తి కెపాసిటీకి, టైడల్ వాల్యూమ్కి శ్వాసని పీల్చుకోగలుగుతారు. దానివల్ల మీ యొక్క లంగ్స్ యొక్క కెపాసిటీ పెరుగుతుంది. అప్పుడు మీకు ఆస్థమా లాంటివి కానీ, సో క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మినరీ డిజీజ్ అని అంటాం. సో అంటే మీ యొక్క లంగ్స్లో ఉండేటువంటి ఆల్వియోలు ఏదైతే ఉంటుందో, చిన్న చిన్న కణజాలం అయితే అదంతా మూసుకుపోయి అవన్నీ కుచించుకుపోతున్నాయి. లంగ్ సైజ్, ఊపిరితిత్తుల యొక్క పరిమాణం, వాటి యొక్క సైజ్ తగ్గిపోతుంది. ఇది తీవ్రమైనటువంటి పరిమాణాలకి దారితీస్తుంది. అందుకే మన వృద్ధాప్యం అనేది మొట్టమొదలు మొదలయ్యేదే మన ఊపిరితిత్తులతో మొదలవుతుంది. ఆ తర్వాత చెయ్యి సన్నబడటంతో, చెయ్యి మీద ఉండేటువంటి చర్మంతో, చేయిలు సన్నబడటంతో మొదలవుతుంది. సో అందుకే మొట్టమొదలు మన వృద్ధాప్యం దేంతో స్టార్ట్ అవుతుంది, లంగ్స్తో మొదలవుతుంది. సో లంగ్స్ ఆరోగ్యంగా ఉండాలి అని అంటే, ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలి అని అంటే, మొత్తం యోగాలో ఉండేటువంటి ప్రతి అంగం కూడా ఊపిరితిత్తుల్ని ఆరోగ్యంగా ఉంచడానికి చేసేటువంటి ఆసనమైనా, ప్రాణాయామైనా, ముద్ర అయినా, బంధనమైనా, క్రియ అయినా, ప్రతీది కూడా ధ్యానమైనా, ధ్యానం కానీ సమాధి కానీ, ప్రతీది కూడా శ్వాసని తగ్గించేదే, శ్వాసని పెంచేది కాదు. సమాధి అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, శ్వాస పూర్తిగా ఆగిపోవటం. ఇప్పుడు మళ్ళీ ఎడమకాలని ముందుకు ఉంచండి, కుడి పాదాన్ని వెనక్కి ఇలా ఉంచి నెమ్మదిగా శ్వాసని పీల్చుకుంటూ రెండు చేతుల్ని పైకి, శ్వాసం వదిలేస్తూ నెమ్మదిగా వెనక్కి, శ్వాసని పీల్చుకుంటూ శ్వాసం వదిలేస్తూ, శ్వాసని పీల్చుకుంటూ శ్వాసం వదిలేస్తూ, శ్వాసని పీల్చుకుంటూ నెమ్మదిగా శ్వాసం వదిలేస్తూ, శ్వాసని పీల్చుకుంటూ నెమ్మదిగా రెండు చేతుల్ని కిందకి, భుజాలని ఫ్రీ చేస్తూ నెమ్మదిగా కుడి పాదాన్ని ఎడమ పాదానికి లంబంగా ఉంచండి. నెమ్మదిగా రెండు చేతుల్ని పైకి, నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ వెనక్కి, శ్వాసని పీల్చుకుంటూ పైకి, శ్వాసను వదిలేస్తూ వెనక్కి, శ్వాసని పీల్చుకుంటూ పైకి, వదిలేస్తూ వెనక్కి, పీల్చుకుంటూ పైకి, నెమ్మదిగా రెండు చేతుల్ని కిందకి. ఆధ్యాత్మిక క్రమంలో ఎలాంటి టెన్షన్ లేకుండా మనం బ్రెయిన్కి ఈ ఆబ్లిక్ C1 C2 పక్కన ఉండేటువంటి ఆక్సిపిటల్ ఆబ్లిక్ మజిల్స్కి ఫ్రీ చేస్తూ, ఈ కండరాలన్నింటినీ ఫ్రీ చేస్తూ, ఈ కెరోటిడ్ ఆర్టరీస్ ద్వారా శ్వాసని పైకి పంపిస్తూ, సో మన బ్రెయిన్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా ముఖ్యం. సో అందుకే బ్రెయిన్కి కావాల్సినటువంటి న్యూరో ట్రాన్స్మిటర్, మన లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ అనుకున్నాం, లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ పనిచేయాలంటే న్యూట్రిషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ రెండింటిని అనుసంధానం చేసేటువంటి న్యూట్రియంట్ని ఎసిటైల్ కోలైన్ అనేటువంటి న్యూరో ట్రాన్స్మిటర్ అని అంటాం. ఎసిటైల్ కోలైన్ అనేటువంటిది ఉత్పత్తి కావాలంటే మీరు తీసుకునేటువంటి ఆహారంలో ట్రిప్టోఫాన్ ఉందా లేదా, హైడ్రోక్సీ ట్రిప్టోఫాన్ ఉందా లేదా, అది ఒక అమైనో యాసిడ్, అది ఉందా లేదా మనం చూసుకోవాలి. అంతేకాదు సో ఫినైల్ అలనైన్ అనేటువంటిది కూడా తీసుకోవాలి. ఇవి రెండు అమైనో యాసిడ్స్ కనుక పుష్కలంగా ఉన్నట్లయితే తీసుకునేటువంటి ఆహారంలో, అప్పుడు మీ యొక్క బ్రెయిన్కి కావాల్సినటువంటి న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి ఉత్పత్తి కావడానికి కావాల్సినటువంటి అమైనో యాసిడ్స్ ఉన్నట్లు లెక్క. పోషక పదార్థాలు లేకపోవడం వల్లనే మనకి సమస్యలు. సో జ్ఞాపక శక్తి తగ్గిపోవడం కానీ, ఫోకస్ లేకపోవడం కానీ పిల్లల్లో, ముఖ్యంగా ఎగ్జామ్స్ టైంలో ఇవన్నీ ప్రాబ్లమ్స్ రావడానికి కారణం న్యూట్రిషన్. బ్రెయిన్కి కావాల్సినటువంటి పోషక పదార్థాలు లేవనుకోండి, బ్రెయిన్కి న్యూట్రిషన్ చాలా అవసరం. సో మీరు
విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు శరీరం అంతా ఫ్యాట్ డిజాల్వ్ చేస్తే మీ బ్రెయిన్ మాత్రం కేవలం గ్లూకోజే కావాలి, దానికి కార్బోహైడ్రేట్ మాత్రమే కావాలి. దాని 24/7 దానికి కార్బోహైడ్రేటే కావాలి. కానీ దానికి కావాల్సినటువంటి ఆహారం, మీ బ్రెయిన్కి కావాల్సినటువంటి ఆహారం ఇంకొకటి ఉంది. దానికి కావాల్సినటువంటి ఫ్యాటీ యాసిడ్, అరాసిడానిక్ యాసిడ్ అని అంటాం. సో బ్రెయిన్లో ఉండేటువంటి, మెదడులో ఉండేటువంటి టిష్యూ ఏదైతే ఉంటుందో, 46-50% ఆఫ్ ద టిష్యూ ఏదైతే ఉంటుందో అది ఏం ఫ్యాట్తో తయారైంది అంటే ఒమేగా 6, దాని అరాసిడానిక్ యాసిడ్ అని అంటాం. ఆ అరాసిడానిక్ యాసిడ్ దేని ద్వారా ఉత్పత్తి అవుతుంది అని అంటే, మనం కుసుమ నూనె లాంటి, సో గానుగు పట్టినటువంటి కుసుమ నూనె లాంటి నూనె తీసుకున్నప్పుడు అందులో ఉండేటువంటి లినోలిక్ యాసిడ్ ఏదైతే ఉంటుందో ఆ లినోలిక్ యాసిడ్ అనేది ఈ అరాసిడానిక్ యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. కావాలంటే అరాసిడానిక్ యాసిడ్ బాడీ బిల్డర్స్ ఎవరైతే ఉంటారో, సో ఈ కసరత్తులు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళు కావాలని అరాసిడానిక్ యాసిడ్ 250 mg పర్ డే తీసుకుంటారు కూడా. ఎందుకని, అది బాడీకే ఫ్యూయల్ కాదు, అది బ్రెయిన్కి కూడా ఫ్యూయల్. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అరాసిడానిక్ యాసిడ్ అని అంటే ఏంటంటే అది అరాచకాన్ని సృష్టించేది. ఎందుకని, మీకు ఎప్పుడైనా ఎక్కడైనా నొప్పులు ఉన్నాయనంటే అది అరాసిడానిక్ యాసిడ్ వల్ల ఆ నొప్పి, ఆ అరాసిడానిక్ యాసిడ్ అనేది ప్రోస్టాగ్లాండిన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ప్రోస్టాగ్లాండిన్ ప్రొడ్యూస్ కావడం వల్ల మీకు అబ్బో మోకాల నొప్పి, ఇప్పుడు పారాసిటమాల్ వేసుకుందామా, ఇబ్యూప్రోఫెన్ వేసుకుందామా, లేకపోతే సో ఏదైనా మాత్రం మింగుదామని అనుకుంటాం. అదే మనం చేసేటువంటి పొరపాటు. ఆ నొప్పి దేన్ని సూచిస్తుందయ్యా అని అంటే, నీ లోపల ఇన్ఫ్లమేటరీ ఇమ్యూనిటీ రెస్పాన్స్ ఎలా ఉందో చెక్ చేస్తుంది. ఆ ప్రోస్టాగ్లాండిన్స్ లేకుండా నీకు ఇమ్యూనిటీని ఇచ్చేటువంటి ఏది, IL-1 అంటాం, IL-6 అని అంటాం, ఇలా ఇంట్రాలూకాయిన్ ఆర్ ఇంటర్లూకాయిన్, ట్యూమర్ నెఫ్రోసిస్ ఫ్యాక్టర్ టూ, ట్యూమర్ గ్రోత్ ఫ్యాక్టర్ TGF ఏదైతే ఉంటాయో, ఇవన్నీ కూడాను మీ శరీరంలో ఆహార పదార్థాలు, పోషక పదార్థాలు, అమైనో యాసిడ్స్ చక్కగా ఉంటే, అంటే ముఖ్యంగా IGF సరిగ్గా ఉంటే, మీ యొక్క హ్యూమన్ గ్రోత్ హార్మోన్ సరిగ్గా ఉంటే, అప్పుడు ఈ ఇన్ఫ్లమేషన్ మీరు పారాసిటమాల్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ నొప్పి, ఆ అరాసిడానిక్ యాసిడ్ అనేది కొత్త మజిల్, కండరాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది, మీ బుద్ధిని పెంచడానికి ఉపయోగపడుతుంది. అందుకే అరాసిడానిక్ యాసిడ్ వల్ల అమోఘమైనటువంటి మేధాశక్తి కూడా పెరుగుతుంది. అందుకే దాన్ని ఫ్యూయల్ ఫర్ బ్రెయిన్ అని అంటాం. కాకపోతే గుర్తుపెట్టుకోండి, దాని ముందు మీ శరీరంలో కావాల్సినటువంటి పోషక పదార్థాలు ఉన్నాయా లేవా మీరు చెక్ చేసుకోవాలి. సో ప్రతి సమస్యకి కూడా పోషక పదార్థాల ద్వారా మనం అసలు సమస్యల్ని చాలా వరకు దూరం చేసుకోవచ్చు. అందుకే యోగాల మొట్టమొదటి భాగం ఆహారం. ఆహారం అంటే ఏంటి? స్థూలమైనటువంటి ఆహార విషయాలు, సూక్ష్మమైనటువంటి పోషక పదార్థాలు, స్థూలమైనటువంటి పోషక పదార్థాలు. స్థూలమైనటువంటి పోషక పదార్థాలు ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం, ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటాం. ఇవన్నీ స్థూలమైనటువంటివే. ఇప్పుడు నేను చెప్పేటువంటి అమైనో యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ స్థూలమైనటువంటివే, సూక్ష్మమైనటువంటివి కాదు. సూక్ష్మమైనటువంటి పోషక పదార్థాలు అనే అంటే వైటమిన్స్, మినరల్స్ ఇవన్నిటితో కలిపినటువంటి వాటిని సూక్ష్మమైనటువంటి పోషక పదార్థాలు అని అంటాం. మీలో ఈ యొక్క స్థూలమైనటువంటి పోషక పదార్థాలు లేవనుకోండి, సూక్ష్మమైనటువంటి పోషక పదార్థాలు ఏం చేస్తాయండి? ఏమి చేయలేదు. మీరు తీసుకునేటువంటి ఏమని అంటే బి కాంప్లెక్స్ వేసుకో. బీ అసలు నీ లోపల అమైనో యాసిడ్సే లేవు, మజిల్ని బిల్డ్ చేసేటువంటి మాంసకృతులే లేవు, అసలు ఆ ప్రోటీనే లేదు, అమైనో యాసిడ్సే లేవు. అప్పుడు నీ మైక్రోన్యూట్రిషన్, నీ సూక్ష్మమైనటువంటి పోషక పదార్థాలు ఏం చేస్తాయ్యా? అవి ఏమీ చేయలేవు. మనకు వచ్చే సమస్యలల్లా మొట్టమొదలు స్థూలమైనటువంటి పోషక పదార్థాలే శరీరంలో లేకపోవడం వల్ల ఆధునిక జీవన శైలికి సంబంధించినటువంటి సమస్యలు. సో మనం యోగాలో యోగా చేయాలి, వ్యాయామం చేయాలి, కానీ దాని ముందు ఆహారాన్ని కూడా సరి చేసుకోవాలి. ఆహారం అని అంటే ఆ తినేటువంటి ఆహారంలో పోషక పదార్థాలు ఉన్నాయా లేవా, స్థూలమైనటువంటి పోషక పదార్థాలు ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవాలి. కేవలం అన్నం తిన్నంత మాత్రాన, కడుపు నిండా తిన్నంత మాత్రాన, అదంతా పిండి పదార్థాలు ఉన్నాయి, అందులో పోషక పదార్థాలు లేవు కదా, అవి వాటిని సరి చేసుకోవాలి. సో మనం ఈ విధంగా ఎందుకు చేస్తున్నా? బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికే కాదు, ఈ మజిల్స్ని ప్రిపేర్ చేస్తున్నాం, వామప్ చేస్తున్నామని తెలుసుకున్నాం. సో ప్రిపేర్ చేసిన తర్వాత నడుములో ఉండేటువంటి కండరాలని ఫ్రీ చేస్తూ ఈ విధంగా మనం ఈ విధంగా చేస్తూ మళ్ళీ ఒకసారి టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్లకు వెళ్దాం. ఈ విధంగా చేసి లంగ్స్ కెపాసిటీని పెంచడానికి
మీ యొక్క ఇంపాక్ట్, మీ యొక్క బోన్ డెన్సిటీ పెరగడానికి, మజిల్ ప్రోటీన్ సింథసిస్ పెరగడానికి, మజిల్ యొక్క డెన్సిటీ పెరగడానికి. సో మనం నేర్చుకున్నాం టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్. సో మొట్టమొదటి బాక్స్ బ్రీదింగ్, మళ్ళీ శ్వాసని పీల్చుకుంటూ ఇలా పైకి, శ్వాసను వదిలేస్తూ ఇలా వెనక్కి, పీల్చుకుంటూ పైకి, వదిలేస్తూ ఇలా వెనక్కి, పీల్చుకుంటూ పైకి, ఇలా వదిలేస్తూ కిందకి. నెమ్మదిగా కుడిపాదాన్ని నెమ్మదిగా ముందుకుంచి శ్వాసను పీల్చుకుంటూ పైకి, శ్వాసను వదిలేస్తూ వెనక్కి, శ్వాసను పీల్చుకుంటూ పైకి, శ్వాసను వదిలేస్తూ వెనక్కి, శ్వాసను పీల్చుకుంటూ పైకి, శ్వాసను వదిలేస్తూ వెనక్కి, పీల్చుకుంటూ నెమ్మదిగా కిందకి. ఇప్పుడు మనం రెండో బాక్స్ బ్రీదింగ్ చేద్దాం. నెమ్మదిగా రెండు చేతులని ముందుకుంచి ఇలా 7 సార్లు ఏకం ద్వేనం త్రీణం, ఏకం ద్వేనం త్రీణం. ఇన్హేల్, శ్వాసను పీల్చుకుంటూ, శ్వాసను వదిలేస్తూ, పీల్చుకుంటూ వదిలేస్తూ, పీల్చుకుంటూ వదిలేస్తూ, పీల్చుకుంటూ వదిలేస్తూ, పీల్చుకుంటూ నెమ్మదిగా వదిలేస్తూ, నెమ్మదిగా కుడి పాదాన్ని ఎడమ పాదానికి లంబంగా ఉంచి శ్వాసను పీల్చుకుంటూ పైకి, వదిలేస్తూ వెనక్కి, శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా వదిలేస్తూ, పీల్చుకుంటూ వదిలేస్తూ, పీల్చుకుంటూ వదిలేస్తూ. అది రెండవది. మూడవది, థర్డ్ వన్, బాక్స్ బ్రీదింగ్. ఇదంతా గుండె సామర్థ్యాన్ని పెంచుతుందని, ఎంజూరెన్స్ని పెంచుతుందని. సో గుండె యొక్క రక్తం పంప్ చేసేటువంటి కెపాసిటీ పెరుగుతుందని, గుండె వేగం పెరగకూడదని, గుండె యొక్క పంప్ చేసే కెపాసిటీ పెరగాలని నేర్చుకున్నాం. ఆ కెపాసిటీ పెంచడానే ఎంజూరెన్స్ అని అంటాం. సో ఆక్సిజన్ సాచురేషన్ అంటే మీ రక్తంలో ఎంత ప్రాణవాయువు నింపుతున్నారనే దాన్ని బట్టే మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో తెలుస్తుంది. అది ఒక కొలమానం. సో ఈ ప్రాణాయామం వల్ల, ఈ ప్రాణాయామం వల్ల, ఈ సృష్టి క్రమం వల్ల మీ యొక్క రక్తంలో మీరు ఆక్సిజన్ని 80-90% మీరు నింపగలరు. సో 80-90% సాచురేషన్ అనేది ఎప్పుడు మీరు 85-90% మీ యొక్క హార్ట్ రేట్ కెపాసిటీలో వర్క్ చేస్తున్నప్పుడు, ఆ విధంగా తీసుకెళ్ళడానికి ఇది ప్రిపరేషన్. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ వన్, ఇలా చేతుల నుంచి మీరు ఎంత లేవగలిగితే అంతే లేవండి. మొట్టమొదటి మీరు ఫీల్ కావాల్సింది ఏంటంటే, నేను తేలిగ్గా ఉన్నాను, నా శరీరం తేలిగ్గా ఉంది, నేను తేలిగ్గా ఉన్నాను, నేను హనుమంతునిలాగా గాల్లోకి నేను లేచిపోతాను అనేటువంటి భావన మీ మనసులోకి మొదలు రానివ్వండి. టిబెట్లో అలామాలను చూసారా, ఇంత ఇంతలా ఉంటారు, ఇలా పొట్టిగా ఉంటారు. కానీ వాళ్ళు గాల్లోకి ఎలా లేస్తారు, ఇలా లేస్తారు, ఎలా లేస్తారు, అలా గాల్లోకి లేస్తారు. ఎందుకని? సో వాళ్ళు ఎంత లావుగా ఉన్నారనేది అక్కడ ఆ విషయం కాదు. మనసు ఎంత తేలిగ్గా ఉంది, శరీరం ఎంత తేలిగ్గా ఉంది, ఎలా అనుభూతి పొందుతున్నా, శరీరంలో ప్రాణవాయువు ఎలా ఉంది, మీ మొత్తం వెహికల్ యొక్క, మీ కారు యొక్క, మీ యొక్క బైక్ యొక్క వెయిట్ అంతా దేని మోస్తుందండి? అవునా? సో టైరే కదా, టైర్ మోస్తుందా, టైర్లో ఉండే గాలి మోస్తుందా? టైర్లో ఉండే గాలి మోస్తుంది. మీరు ఒక టైర్లో, ఒక ట్యూబ్లో గాలి నింపండి, దాన్ని నీళ్ళలో వేయండి, దాన్ని పట్టుకోండి, మీరు మునగరు. ఎందుకని?
గాలి దేన్నైనా తేలికయ్యేస్తుంది. మీ శరీరంలో ఉండేటువంటి ప్రతిగా కణజాలంలో కనుక మైటోకాండ్రియా ఉన్నట్లయితే, ప్రాణవాయువు కనుక ఉన్నట్లయితే, మీ శరీరం గాల్లోకి తేలిపోతున్నట్టుగా ఉంటుంది. అందుకే ఒక యోగి నడుస్తూ ఉంటేనే తెలిసిపోతుంది అతని శరీరం ఎంత తేలిగ్గా ఉందనేటువంటి విషయం, చూస్తేనే తెలిసిపోతుంది. అలా గాల్లోకి శరీరం లేచిపోతుంది. ఎందుకని? ఎందుకంటే అతని శరీరంలో ఉండేటువంటి ప్రతి కణజాలంలో ఆ ప్రాణవాయువు పుష్కలంగా ఉండటం వల్ల ఆ మైటోకాండ్రియా అంటే తినేటువంటి ఆహారాన్ని మొత్తం ఎనర్జీ కింద, ఒక్క గ్లూకోజ్ మాలిక్యూల్ 36 ATP కింద ప్రొడ్యూస్ అవుతుంది, ఒక్క ఫ్యాట్ మాలిక్యూల్ 461 ATP కింద మారుస్తుంది. అది యోగిలో ఉండేటువంటి జీవనక్రియ. ఒక చిన్న ఒక గ్రామ్ ఆహారం తీసుకున్నా కూడా ఆ గ్రామ ఆహారంలో నుండి ఒక యోగి నీకంటే కూడాను ఒక 100 రెట్లు ఎక్కువ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాడు. నువ్వు ఆ ఎనర్జీ పొందాలి అని అంటే 100% నువ్వు ఎక్కువ తింటున్నావు, అతను 100% తక్కువ తింటున్నాడని అర్థం. ఇప్పుడు నీ కారు ఉందయ్యా, కిలోమీటర్కి 10 లీటర్లు తాగుతుందయ్యా అది, అవునా? అలాంటి కారు ఉంచుకుంటావా? ఉంచుకో కదా. సో అదే నీ కారు. సో ఏ పెద్ద కారు SUV అనుకోండి, సో స్పోర్ట్ కార్ అనుకోండి, అదే కారు 1 లీటర్కి 10 కిలోమీటర్లు ఇస్తుంది. నీకేం కావాలి, ఏ కారు కావాలి? ఒక లీటర్కి 10 కిలోమీటర్లు నడిచే కారు కావాలా, లేకపోతే నీకు 10 లీటర్లకి 1 కిలోమీటర్ నడిచే కారు కావాలా? 10 లీటర్లు తినే కారు దాని ఆయుష్ తక్కువ ఉంటుంది, దాని ఇంజన్ తొందరగా దెబ్బతింది, దాని ఇంజన్ పెద్దగా ఉంటుంది, అవునా? దాని ఆయుష్ తక్కువగా ఉంటుంది. అదే ఏదైతే తక్కువ పెట్రోల్ కన్స్యూమ్ చేస్తుందో, ఎక్కువ దూరం పరిగెడుతుందో, దాని యొక్క ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. మీరు జిమ్కి వెళ్ళారనుకోండి, ఇప్పుడు 50 గుడ్లు 2 కిలోలు 3 కిలోలు, అవునా? చూస్తారు కదా అంత తింటాడు. అంటే ఏంటి? అతని యొక్క కణజాలంలో ఉండేటువంటి జీర్ణరసాలన్నీ ఉపయోగించుకుంటున్నాడు. అందుకే అలాంటి వాళ్ళు ఎక్కువ కాలం బతకలేరు. ఎందుకంటే మన లోపల ఉండేటువంటి గ్రంథులు కానీ, మన లోపల ఉండేటువంటి డయాబెటిస్ అంటే ఏంటయ్యా, ఆ ప్యాంక్రియాస్ అనేటువంటి గ్రంథుల్ని నువ్వు పూర్తిగా వినియోగించుకున్నావు, ఇంకా అవి పని చేయలేకపోయి, అవి పని చేయకుండా మానిపోయి, అందుకని డయాబెటిస్ అని అన్నాను. ఎందుకని? 120 సంవత్సరాలు పనిచేయాల్సినటువంటి నీ యొక్క ప్యాంక్రియాస్ 20-25 సంవత్సరాలకే అవి ఎగ్జాస్ట్ అయిపోయాయి. అంటే ఏమైందయ్యా, ప్రతిరోజు మామూలుగా డైలీ ఏదో ఒక 50 గ్రాములు 100 గ్రాములు కార్బోహైడ్రేట్ పిండి పదార్థాలు తినాలి. మరి నువ్వు డైలీ 500 గ్రాముల పిండి పదార్థాలు తింటే, నువ్వు 1000 గ్రాముల పిండి పదార్థాలు తింటే, అంటే ఆ వినాల గ్రంథులు ఎంత శాతం పని చేయాలి చెప్పండి? 100 గ్రాములకి ఎంత పని చేయాలి? నువ్వు 1000 గ్రాములకి 10 టైమ్స్ అవి ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలి. మరి 10 టైమ్స్ ప్రతిరోజు ఎక్కువ పని చేయాలి అని అంటే, సో నీ లైఫ్ స్పాన్ ఎన్ని టైం తగ్గిందా? 10 టైమ్స్ తగ్గినట్టే కదా. సో అందుకే జీవన సమస్యలు. అందుకే ఆహారం తక్కువ తినేటువంటి వాడిని యోగి అని అంటాం, వాడు ఎక్కువ కాలం బతుకుతాడు. ఆహారం మీరు చాలామంది ఆహారం ఎక్కువగా తినేటువంటి వాడికి కొద్ది కాలంలోనే ఉన్నన్ని రోజులు బాగానే ఉంటాడు, కానీ ఆ తర్వాత తొందరగా అతని సమస్యలు మొదలవుతాయి. సో యోగా అంతా కూడా ఎనర్జీ కన్జర్వేషన్ మెకానిజం, తక్కువగా తిని ఆ తిన్నదాన్ని ఎలా వినియోగించుకోవాలనేటువంటి మెకానిజం. సో ఆ మెకానిజంకి ఇప్పుడు మనం చేసేటువంటి ఆక్సిజన్ సాచురేషన్ ఏదైతే ఉందో, ఆక్సిజన్ కన్జంప్షన్ని పెంచేది, ఆక్సిజన్ కన్జంప్షన్ పెరగడానికి ప్రాణవాయువు కణజాలంలోకి వెళ్ళి అక్కడ ఉండే కణజాలంలో మైటోకాండ్రియాని పెంచుతూ ఆ కణజాలం యొక్క పరిమాణాన్ని పెంచేటువంటి దాన్ని మనం ఏమంటాం, ప్రోటీన్ సింథసిస్ అని అంటాం, ఆక్సిజన్ కన్జంప్షన్ని పెంచడం అని అంటాం. ఆక్సిజన్ డెలివరీ అని అంటే ఏంటయ్యా, ప్రాణవాయువు డెలివరీ ఏ చేయాలి, గుండె యొక్క సామర్థ్యం తక్కువ కొట్టుకోవాలి, ఎక్కువ రక్తాన్ని అది పంప్ చేయాలి, అప్పుడు ఆ పంపు సమర్థవంతంగా ఉన్నట్లు లెక్క. అందుకే ఇవి చేస్తున్నాం. ఇప్పుడు మనం 3 చేసాం, 4 వచ్చేద్దాం. చూడండి, 4 ఎలా చేయాలో చూడండి. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. దీంట్లో ఇంకా ట్యాపింగ్ ఎక్కువగా ఉంటుంది. చూడండి, మీ చెయ్యి ఎలా వెళ్ళాలి, మీ చెయ్యి ఎలా వెళ్ళాలి, ఇలా స్విమ్మింగ్ చేసినప్పుడు ఎలా వెళ్తుంది, అలా వెళ్ళాలి. ఎందుకని? మీ యొక్క లంగ్స్
పోస్టీరియర్ లంగ్ని కంట్రోల్ చేసేటువంటి ఏ మజిల్స్ అయితే ఉంటాయో, కండరాలు అయితే ఉంటాయో, ఆ కండరాల్ని మీరు ఎక్సైజ్ చేసినప్పుడు ఆ ప్రాణవాయువు అనేది ఊపిరితిత్తుల యొక్క వెనక భాగంలోకి వెళ్తుంది. సో ఊపిరితిత్తుల్లో సెగ్మెంట్స్ అని అంటాం. ఆ సెగ్మెంట్స్కి, ఆ బ్యాక్ లోబ్స్ మీడియల్ సెగ్మెంట్స్కి వెళ్ళాలి అని అంటే, పోస్టీరియర్ సెగ్మెంట్స్కి ప్రాణవాయువు వెళ్ళాలి అని అంటే, అందుకే టిబెట్లో వాళ్ళు ఈ విధంగా చేస్తారు. అలా దీనివల్ల ఏమైంది చూసారుగా, మీ తొడల్లో చూసారా ఏమవుతుంది, చాలా అద్భుతంగా మీ తొడలో ఉండేటువంటి కండరాలు కంట్రాక్ట్ అవుతాయి. ఎనబాలిక్, వెరీ పవర్ఫుల్ ఎనబాలిక్. సో మీ యొక్క ఫెమరల్ బోన్, ఆ ఫెమరల్ హెడ్, అవన్నీ కూడా బోన్ డెన్సిటీ తొందరగా పెరగాలి అని అంటే, ఆ మోకాలు నొప్పులు తొందరగా పోవాలి అని అంటే ఈ విధంగా చేయాలి. అవును, మరి మోకాలు నొప్పులు అని అన్నా, మరి మోకాలు నొప్పులు ఉంటే డాక్టర్లు ఏం రాస్తారయ్యా, అరే గ్లూకోజామైన్ సల్ఫేటో లేకపోతే ఏ కాండ్రాయిటినో ఇవన్నీ తీసుకోమని చెప్తారు. అవి తీసుకోవాలని పోనీ మోకాలు నొప్పులు పోయాయా, పోలేదు. సో కీళ్ళకి, ఆ ఎముకకి, ఆ బోన్కి ఫార్మేషన్ కావాల్సినటువంటి అమైనో యాసిడ్స్ చాలా ముఖ్యం. గ్లైసిన్, ప్రోలైన్, లైసిన్, సిస్టైన్, ఇవి కనుక ఉన్నట్లయితే, ముఖ్యంగా బోన్స్కి కావాల్సినటువంటివి, ఈ కార్టిలేజ్ కావాల్సినటువంటివి కోలజన్ పెప్టైడ్స్ అని అంటాం. ఆ కోలజన్ హైడ్రోలిజేట్స్, హైడ్రోలిజేట్స్ కనుక ఉన్నట్లయితే కోలజన్ పెప్టైడ్స్ అని అంటాం. 5 రకాల కోలజన్ పెప్టైడ్స్ ఉంటాయి. ఆ కోలజన్ పెప్టైడ్స్ తినే ఆహారంలో ఉంటే మీకు జాయింట్ ప్రాబ్లమ్స్ రావు. ఇప్పుడు జపనీయులు, కొరియన్లు, చైనాలో వాళ్ళ మోకాళ్ళు నొప్పులు చాలా తక్కువ. ఎందుకని, వాళ్ళు తినేటువంటి ఆహారంలో కాలజన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. కాలజన్ ఏంటి, అది కూడా మాంసం, ఒక రకమైనటువంటి మాంసం కృతులే. అవి దేంతో తయారు కాబడ్డాయి చెప్పాను కదండి, గ్లైసిన్, ప్రోలైన్, ఆ తర్వాత లైసిన్, సిస్టైన్, ఈ అమైనో యాసిడ్స్ కనుక ఉన్నట్లయితే, ఆర్జినైన్ అనేటువంటి కనుక అమైనో యాసిడ్ కనుక ఉన్నట్లయితే మీ బోన్ డెన్సిటీ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఎముక కూడా ఒక కణజాలమేనండి. ఈ కణజాలం ఎలాగో, ఎముకలో కూడా రక్త ప్రసరణ ఉంటుంది. ఎముకలో కూడా ఒక కణజాలం, ఆ రక్త ప్రసరణ అందాలి, దానికి కావాల్సిన న్యూట్రిషన్ అందాలి, అందితే ఆటోమేటిక్గా మీ బోన్ డెన్సిటీ పెరుగుతుంది, ఈ కీళ్ళ నొప్పులు ఉండవు. ప్రతిదీ కూడా బిల్డింగ్ బ్లాక్స్ అని అంటాం. అంటే మన శరీరం దేంతో తయారైంది, మన శరీరంలో ఈ చర్మమే కావచ్చు, హెయిరే కావచ్చు, ఆ తర్వాత బోనే కావచ్చు, ప్రతిదీ కూడా కణజాలంతో నిర్మితమైంది. ఆ కణజాలానికి కావాల్సినటువంటి కణజాలం దేంతో తయారైంది, మాంసం కృతులతో తయారైంది. ఏ మాంసం కృతులు, వాటిని అమైనో యాసిడ్స్ అని అంటాం. సో దేనికి ఏ అమైనో యాసిడ్ కావాలో, అమైనో యాసిడ్స్ కనుక ఉన్నట్లయితే నీకు ఈ సమస్యలన్నీ రావు. అవి తీసుకుంటూ మీరు ఈ విధంగా చేస్తే, నేను చూశాను కదా నా స్టూడెంట్స్కి ఎంతోమందికి నెల రోజుల్లో వాళ్ళ మోకాలు నొప్పులు మటు మాయం. ఎందుకని, మొట్టమొదలు ఆహారాన్ని, పోషక పదార్థాలను కరెక్ట్ చేసుకొని ఈ విధంగా కనుక మనం జెంటిల్గా చాలా మృదువుగా కనుక బాక్స్ బ్రీదింగ్ చేసినట్లయితే మన నొప్పులు మటు మాయం. అందుకే అర్థం చేసుకోవాలి, అవగాహనతో కూడినటువంటిది యోగా. ఆహారము, సో విహారము, సో ఎలా సమన్వయం అనేది చాలా అవసరం. సో ఇప్పుడు నెక్స్ట్, ఇందాక ఏం చేసాం మనం, ఇలా చేసాం. ఇప్పుడు ఏం చేద్దాం, చేయిని ఇలా తీసుకెళ్ళాలి. అవునా, చేయిని ఇలా తీసుకెళ్తే వేరు, చేయిని ఇలా లాగితే పనిచేసేటువంటి కండరాలు వేరు. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, సో చేయిని ఇలా తీసుకురావాలి. దీనివల్ల మీ యొక్క స్కేపుల ఏదైతే ఉంటుందో, ఆ కండరం ఏదైతే ఉంటుందో అది ఫ్రీ అయిపోతుంది. తద్వారా మీ యొక్క షోల్డర్ లైన్లో ఉండేటువంటి కండరాలు, ట్రేపీజియస్ ఏదైతే ఉంటుందో అది ఫ్రీ అవుతుంది. ఇప్పుడు ఆ విధంగా చేద్దాం. ఆ విధంగా చేయాలి. చూసారు కదా, శ్వాస పెరిగిందా లేదా, గుండె వేగం పెరిగిందా లేదా. సో ఆ విధంగా గుండె వేగం పెరగడమే కాదు, ఇక్కడ 2 అడ్వాంటేజ్. 1, రక్త
యొక్క కన్జంప్షన్, ప్రాణవాయువు యొక్క కన్జంప్షన్ పెంచుతున్నాం, ఎన్నో కణజాలంలోకి పంపిస్తున్నాం, రెండోది గుండె యొక్క సామర్థ్యాన్ని, రెండింటిని ఆ రెండు లాభాలని ఇచ్చేటువంటిదే టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్. ఇందులో ప్రాణాయామం ఉంది, ఆసనం ఉంది, అన్నీ ఉన్నాయి ఇందులో. సో అందుకని ఇది చాలా బెనిఫిషియల్ ప్రాణాయామం ఇది. నెక్స్ట్, సో మీ శ్వాస ఎక్కువగా కాకుండా చూసుకోండి. మళ్ళీ నార్మలైజ్ చేయండి, శ్వాసను పీల్చుకుంటూ వదిలేస్తూ, మళ్ళీ పీల్చుకుంటూ, మళ్ళీ వదిలేస్తూ, మళ్ళీ శ్వాసను పీల్చుకుంటూ, మళ్ళీ నెమ్మదిగా శ్వాస వదిలేస్తూ, నెమ్మదిగా పీల్చుకుంటూ, నెమ్మదిగా రెండు చేతుల్ని నెమ్మదిగా కిందకి. మీరు అనుకుంటున్నారేమో నేను థియరీ సైన్స్ మాట్లాడుతున్నాను, ఎందుకంటే అవగాహన లేనటువంటి విద్య అవునా, ఆ విద్య వల్ల మన యొక్క సాధనలో పొరపాట్లు వస్తాయి. అలాంటి విద్య అవిద్య అవుతుంది. అవగాహన లేనటువంటి విద్యని అవిద్య అని అంటాం. అదే దుఃఖానికి మూలం. అందుకే ప్రతి ఎందుకు చేస్తున్నా, ఏం చేస్తున్నా శాస్త్రీయంగా నేర్చుకున్నప్పుడు మాత్రమే ఆ విద్య యొక్క ప్రయోజనం ఏమిటో మనకి తెలుస్తుంది. అందుకే యోగా అంతా కూడా ఆ రోజుల్లో ఏ విధంగానైతే వాళ్ళు వ్యవహారికంలో ఉండేటువంటి శాస్త్ర భాషని ఏ విధంగా వాడారో, ఈ రోజుల్లో మన యొక్క శాస్త్ర భాషను మనం వాడాలి. తద్వారా మనకు అర్థమవుతుంది. సో మనం ఇలా సాధన చేస్తూనే ఉందాం. మళ్ళీ మనం తిరిగి రేపు కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.